ఒక 20 నుంచి 30 ల కిందట ప్రతి ఒక్కరి ఇంట్లో మన గోగునారతో చేసినటువంటి ఉట్లు ఉండేటివి ఆ ఉట్టిలో ప్రతిరోజు వేడి చేసినటువంటి పాలు తోడుబెట్టినటువంటి పెరుగు వెన్న నెయ్యి అనేటువంటిది ఉట్టిపైన ఉండేటువంటిది అనగా ఉట్టిలో లక్ష్మీదేవి స్వరూపము పాలు మహావిష్ణు స్వరూపము పెరుగు ఐశ్వర్య అమృత స్వరూపము ఆజ్యము మన పైన ఉట్టిలో ఉండడం వల్ల ఇంకొందరు ఉట్టిలో ధనాన్ని బంగారు ఆభరణాలను ఎవరికి అందకుండా ఎత్తు పెట్టేటువంటి వారు ఆ ఉట్టి కింద మనం సంచరించడం వలన భగవంతుడి పాదాల దగ్గర మనం ఉన్నట్లుగా ఆ ఇండ్లు అంతా కూడా లక్ష్మీమయం విష్ణుమయం ఐశ్వర్యమయం ఆ ఉట్టిలో ఉండబడినటువంటి పాలను పెరుగును ఆహారాన్ని సేవించడం వలన మృత్యు దోషాలు అపమృత్యు దోషాలు అనారోగ్యాలు కూడా గతంలో పెద్దగా ఉండేటివి కాదు కాలక్రమేణా ఉట్టి అనేటువంటిది మాయమైపోయి అంత ఫ్రిడ్జ్ అనేది ఒకటేది వచ్చింది ఇలాంటి పరిస్థితులలో మనం చిన్న చిన్న వాటి ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాం ప్రధానంగా బోర్డర్లో సైనికుడు ఎంత బలవంతుడో ఇంటి బయట ఉండబడినటువంటి ఉట్టి కూడా మన ఇంటిని రక్షించేటువంటి ఈ తాంత్రిక తంత్ర ప్రయోగ దోష నివారించగలిగినటువంటి సైనికుడు అని చెప్పి గమనించాలి అందుకే మనము ఆ ఒట్టిని ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా చాక్లెట్ పేపర్లతో అలాగనే ప్లాస్టిక్ దారాలతో కడుతూ ఉన్నారు దయచేసి వాటిని కట్టకుండా నూలు దారాలతో ఉండబడినటువంటి ఉట్టిని కట్టుకోండి ఆ ఉట్టికి కింద కాళభైరవ స్వామి వారి యొక్క పూజ చేసినటువంటి డాలరు ఒక రక్షణ కవచం లాంటిది కట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండవది ఐశ్వర్య స్వరూపుడైనటువంటి పంచాక్షరి మంత్ర స్వరూపమైనటువంటి పంచభూత స్వరూపుడు ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపమైనటువంటి రుద్రాక్ష అంటే అక్ష అంటే నశించబడనటువంటిది అలాంటి రుద్రాక్షను ఒకటి గృహంలో ఏర్పాటు చేసుకొని అందులో నిత్యము నీటిని ఉంచి ఆ నీటిని ఇంట్లో అందరూ తాగగలిగినట్లయితే మనకు ఎలాంటి దోషాలు ఉండవు అంటే మనకు నీటి ద్వారా అనంతమైన శక్తిని సంపాదించవచ్చు ఆ ఒట్టిలో ఒక 100 ml కానీ 200 ml కానీ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ కానీ తనలో పెట్టుకొని ఆ పాత్రలో పోసి ఇంటి యజమాని ఇంట్లో నివసించే వారందరూ కూడా మనసులో నేను ఈరోజు ఈ పని చేయాలి నేను ఈ కార్యంలో వెళ్తున్నాను కార్యసిద్ధి కలగాలి అనేటువంటి మంత్రాన్ని ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఒక 12 సార్లు ఉచ్చరింపచేసి మనసులో కోరిక నెరవేరాలని చెప్పి మీ యొక్క నోటి ద్వారా వాయువును అందులోకి పంపించండి అంటే మీ మనసులో ఉండబడినటువంటి మూలాధార స్వదిష్టాన మణిపూరక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాల నుంచి వచ్చి వెలువడేటువంటి వాయువు ద్వారా నీటిలో ఇచ్ఛాశక్తి క్రియాశక్తి రావడం జరుగుతుంది ఆ నీటిని మీరు తాగండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం కాబోతుంది ఇలాగా ఒక 40 రోజులు అంటే ఒక మండల కాలము అర్ధ సంవత్సరము ఎప్పుడైతే మీరు నిర్విరామంగా ఖాళీ దొరికినప్పుడల్లా అలా ఉట్టిలో పెట్టుకొని నీటిని తాగి మీ మనసులో కోరికను అందులో వాయువు ద్వారా పంపించి తాగి చూడండి మీ యొక్క మానవుని యొక్క శరీరంలో అతీంద్రియమైన శక్తి కలిగి మనిషి యొక్క జీవన విధానంలో మనిషి యొక్క మెదడులో 110.2 సూపర్ కంప్యూటర్ల యొక్క శక్తి కలిగిన మేధా సంపత్తి ఉందని చెప్పి మన ఋషులు చెప్పడం జరుగుతుంది అలాగనక నీ మెదడులోంచి వచ్చే ఆలోచన విధానాన్ని నీటిలోకి పంపించి ఆ నీటిని తాగడం వలన మీరు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నులు అయి అవుతారు రెండవ ఉట్టి తామర గింజలతో చేసిన ఉట్టి అంటే మనము తామర పుష్పాలు ఎక్కడ పుడతాయండి కొలనులో ఆ నీటి ఒడ్డున ఉండడం జరుగుతుంటుంది ఆ పుష్పాలు భగవంతుడికి సమర్పించడం వలన మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాంటి లక్ష్మీ స్వరూపమైన తామర గింజలతో ఒట్టిలో మనము పాలను ఏర్పాటు చేసుకోవాలి అలాగా పాలను రోజు అంటే వేడి చేసిన పాలను అందులో పెట్టి ఆ పాలను తాగడం వలన ఆ పాలను ఆహారంగా తీసుకోవడం వలన ఇంట్లో లక్ష్మీ సమృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి మరొక ఉట్టి తులసి ఉట్టి అంటే తులసి మాలతో చేసిన ఉట్టి ఆ మాలలో పెరుగును అంటే ఈ పాలను తీసుకొని వెళ్ళి కొద్దిపాటు పెరుగును కలిపి అందులో పెట్టి ఆ పెరుగును రోజు మనం ఆహారంగా తీసుకోవడం వలన ఇంట్లో పరిపాలనా శక్తి విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము అలాగే వారు ఏదనుకుంటే దానిలో విజయం సాధించడం జరుగుతుంటుంది అలాగనే మరొకటి నవరత్నాల ఉట్టి మనకు వారాలు 7
అలాగ ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారం శనివారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహం యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఆదివారం రోజు సూర్యుడు ఆయన ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు. సోమవారం రోజు చంద్రుడు మనకారకుడు లక్ష్మీదేవి సోదరుడు. మంగళవారం అంగారకుడు కారకుడు రుణారోగ శత్రులు తొలగిపోతాయి. బుధవారం బుధుడు కారకుడు బుద్ధిమాంద్యము తొలగిపోతుంది. గురువారం విద్యాకారకుడు సంతానకారకుడు విదేశయాన కారకుడు. శుక్రవారం క్లత్రకారకుడు వాహనము విదేశయానము సకల భోగభాగ్యాలు. శనివారం ఆయుకారకుడు అష్టకష్ట నివారణ కారకుడు శనేశ్వర స్వామి. ఇలాంటి రాహుకేతులు ఇద్దరు ఛాయాగ్రహాలు. వీరికి సంబంధించినటువంటి మనము నవరత్నము యొక్క మాలను ఇంట్లో పెట్టుకొని దానిలో ధాన్యమును కానీ నవధాన్యాలు కానీ వేసి ఉంచి ఆ నమస్కారం చేసుకొని నీ మనసులో ఉండబడిన కోరికను రాసి అందులో పెట్టడం వలన అద్భుతమైన శక్తులు కలుగుతాయి. ఎందుకనగా మనకు పంచభూతాలు అనగా ఐదు, భూమి నిప్పు నీరు గాలి ఆకాశము. అలాంటి ఆ పరమేశ్వరుడు స్వరూపమైనటువంటి రుద్రాక్షలు విష్ణు స్వరూపమైనటువంటి తులసిమాల ఇలా వీటన్నిటిలో ఏర్పాటు చేసుకొని మనము చిన్న చిన్న రెమెడీలు చేయడం వలన మృత్యుదోషాలు అపమృత్యు దోషాలు నరదృష్టి దోషాలు యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సంపూర్ణమైనటువంటి ప్రయోగాలు కూడా జరిగినటువంటివి కూడా మీ ఇంటిలోకి ప్రవేశించవు. ఈ మీ ఇంటిలో ఉండబడిన ఈ ఐదు ఉట్లు మీకు రక్షించే ప్రయత్నం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆలన్నే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకనూ స్వామివారికి ఆశీస్సులు అదనంగా ఉచితంగా కావాలి అన్నట్లయితే ఈ యొక్క వీడియోను భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి. కాళ్ళవైర స్వామికి ఆశీస్సులు పొందండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.